గారి బిడ్డ తప్పుతే తెలంగాణలో ఏ మహిళైనా ఈ రోజు సంతోషంగా ఉందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం, ఇది ప్రతి ఒక్కరూ అంటున్న విషయం. కేసీఆర్ గారి బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చారే, ఎంపీగా ఓడిపోతే శ్రీకాంతాచారి తల్లికి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? ఏ అర్హత ఉందని మీ బిడ్డకు మాత్రం ఇచ్చుకున్నారు మీరు? ఇక సిగ్గు లేకుండా ఆడగయ్యుండి ఈరోజు తెలంగాణ తలదించుకునేటట్టు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఇక ఏం చెప్పాలి? అసలు కొంచెమైనా కొంచెమైనా అసలు బతుకమ్మ ముసుకులో ఏం చేసిందమ్మా ఏమ అంటే లిక్కర్ స్కామ్ చేసింది. ఎవరిని ఉద్ధరించినట్టు? ఇవన్నీ డబ్బులు ఏమైనా కట్టకపోతారా? డబ్బులు అయితే సంపాదిస్తున్నావు తల్లి, కానీ మంచి పేరు వస్తుందా నీకు? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? ఈరోజు లిక్కర్ వాసన వచ్చేసరికి వీళ్ళకేదో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% మహిళా రిజర్వేషన్ కోసం మళ్ళీ కొట్లాడుతుందంట కేసీఆర్ బిడ్డ. ఏమైనా అర్థం ఉందా? మహిళలకి రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఒక్కసారైనా కనీసం ఆ చైత్ర బిడ్డ దగ్గరికైనా వెళ్ళిందా కేసీఆర్ బిడ్డ? ఒక్కసారైనా పరామర్శించిందా? ఒక్కసారైనా మహిళలకు జరుగుతున్న అన్యాయం ఇది అని ఎప్పుడూ కొట్లాడలేదు. ఇప్పుడేమో 33% రిజర్వేషన్ కావాలని కొట్లాడతారట. అసలు ఇక్కడుందా కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో, దిక్కుమాలిన పార్టీలో రిజర్వేషన్ ఉందా? 33% రిజర్వేషన్ కావాలని మీరు అడుగుతున్నారే, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలకు మీరు ఇస్తున్నారు? కనీసం 4-5% అయినా ఇస్తున్నారా? మొదటిసారి 119 టికెట్లకు గాను మీరు టికెట్లు ఇచ్చింది ఆడవాళ్ళకి ఎంతమందికి? 6 మందికి. మంత్రులు అయితే అసలుకే లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక మహిళను హోం మంత్రిగా చేస్తే మీరు అసలు ఒక్క మంత్రిని కూడా చేయలేకపోయారు కదా. ఇక రెండోసారికి వస్తే ఎంతమందికి ఇచ్చారు? 4కేమో, 4 ఎమ్మెల్యే టికెట్లు. ఎంతమందిలో? 119 మందికి గాను 4 మందికి ఇచ్చారు, 4కే ఇచ్చారు. ఇక మంత్రులు ఉన్నారు 2, అది కూడా డమ్మీలు, అది కూడా 9 నెలల తర్వాత, అది కూడా ఒక రక్కస్ అయినాక. ఇక ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎంతమంది ఉన్నారు? 2 ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా 2 3 ఎంతమందికి ఇచ్చారు కేసీఆర్ గారు? ఇప్పుడు వీళ్ళు ఏదో పెద్ద మహిళల మీద ప్రేమ ఉన్నట్టు 33% కోసం కొట్లాడతారట. ముందు వీళ్ళ మొఖాలు వీళ్ళు చూసుకోవాలి కదా. పోనీ మహిళలకు ఆర్థికంగా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? మహిళలకు 0% వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. మొత్తం రూరల్ అర్బన్ కలుపుకుంటే కనీసం 63 లక్షల మంది ద్వాక్రా గ్రూపులలో మహిళలు ఉన్నారు, అందరూ లోన్లు తీసుకున్నవారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు వాగ్దానం చేసిన మాట 0% వడ్డీకే రుణాలు ఇస్తాము అని, పోనీ ఇచ్చాడా? ఈరోజు ఇవ్వకపోతే కనీసం 4500 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 4500 కోట్ల రూపాయలు మహిళలకు మాట ఇచ్చి బాకీ పడ్డాక ఈరోజు ఎంత మాఫీ చేస్తామంట అంటున్నారు? 750 కోట్లు మాత్రం మాఫీ చేస్తారట. మిగతా 400 కోట్ల కథ ఏమిటి? ఎవడైనా అడుగుతున్నాడా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తున్నారా? మళ్ళీ అదేదో పెద్ద మహిళలకు ఫేవర్ చేస్తున్నట్టు. మొత్తం 63 లక్షల మంది మహిళలకు, ద్వాక్రా సంఘాల వాళ్ళందరికీ, మొత్తం అందరినీ మోసం చేసి పడేశాడు కేసీఆర్ గారు. పోనీ ఆర్థికంగా వాళ్ళు నిలదొల్కోవడానికి ఏమైనా చేస్తున్నారా? విహబ్ అన్నారు కదా, విహబ్ ఏమైంది? విహబ్ అంటే మహిళలు పరిశ్రమ పెట్టుకోవాలంటే లోన్లు ఇస్తుందని చెప్పాడు ఎవరు? మళ్ళీ కేటీఆర్ గారు. ఏమైంది? ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ఇండస్ట్రీలు పెట్టుకొని ఇచ్చారు? ఎంతమంది ఆంటర్ప్రీనర్ అయ్యారు? సమాధానం చెప్పాలి. అసలు విమెన్స్ కమిషనే ఈ మధ్య కోర్టు మొట్టిక వేసినాక సంవత్సరాల తరబడి లేకపోతే ఈ మధ్య సాధించుకున్నా, కానీ దాన్ని కూడా ఒక డమ్మింగ్ చేశారు. విమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఉందా అసలు మన రాష్ట్రంలో? అసలు అది లేనే లేదు. ఇక మహిళలు, పాపం ముసలి వాళ్ళకు మహిళలు అయితే పెన్షన్ ఎందుకు ఇవ్వటం లేదు కేసీఆర్ గారు? భార్యకిస్తే భర్తకివ్వడు, భర్తకిస్తే భార్యకివ్వడు, అత్తకిస్తే కోడలికివ్వడు, కోడలికిస్తే అత్తకివ్వడు. అసలు భార్యాభర్త ఉంటే మహిళల ఆ ముసలామకి అసలు పెన్షన్ కూడా రావటం లేదు. ఆ భర్త పెన్షన్తోనే ఈమె కూడా బతకాలి. అంటే ఈమెకు దవాఖానకు పోయేది అవసరం ఉండదా? తిండి తినే అవసరం ఉండదా? అలాంటప్పుడు అసలు ముసలి వాళ్ళను, అసలు ఆడవాళ్ళను అసలు పట్టించుకున్నట్టే అయింది కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? కనీసం టాయిలెట్లు కూడా లేవు కదా. కనీసం ఆడపిల్లలకు పాఠశాలల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ అసలు టాయిలెట్లు కూడా చక్కగా లేవు. ఇన్ని 3800 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో స్కూళ్ళు చూసుంటాం, ఒక్క చోట కూడా కనీసం బాత్రూములు కూడా చక్కగా లేవు. టీచర్లు ఎలాగో లేరు, క్లాస్రూమ్లు ఎలాగో చక్కగా లేవు, కనీసం బాత్రూములు కూడా లేవు. ఇక బాత్రూమ్లలో అడుగు పెట్టాలంటే ఆడపిల్లలకు భయంగా వాసనగా అసలు అన్హైజీనిక్గా ఉండే పరిస్థితి. అసలు ఆ బాత్రూమ్లు వాడను కూడా వాడరు.
అసలు ఆడపిల్లలైతే కనీసం పీరియడ్ కూడా రాకూడదు అని మాత్రలు కూడా వేసుకుంటున్నారు. ఇది దిక్కుమాలిన పాలన కాకపోతే ఏమిటి? కనీసం బాత్రూమ్లు చక్కగా మీరు కట్టరు, కనీసం చిన్న పిల్లలకు ఫుడ్ కూడా మీరు చక్కగా పెట్టరు. ఫుడ్ పాయిజనింగ్ ఎంతమంది చచ్చిపోతున్నారు, ఇక మీరు ఎందుకు బతుకుండాలి? ఊరేసుకొని చచ్చిపోవాలి కదా కేసీఆర్ గారు. ఈ కేసీఆర్ నీ అంత పాలన పోవాలి. ఈ కేసీఆర్ ఆడవాళ్లకు చేస్తున్న అన్యాయాన్ని నిరసనగా మేము ఈరోజు ఇక్కడే ఆడవాళ్ళందరం కలిసి ఈ రాణి రుద్రమ దేవి కానీ, చాకలి ఐలమ్మ కానీ, సమ్మక్క సారక్క కానీ, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి. వీళ్ళ నాయకత్వం, వీళ్ళ పోరాట పటిమి ఇవన్నీ మాకు స్ఫూర్తి. కాబట్టి ఇక్కడే మౌన దీక్ష ఈ రోజంతా. ఏ రోజైతే ఆడవాళ్ళను గౌరవించాలని ఒక రోజంటూ మీరు పెట్టుకున్నారో అదే రోజున ఇంతమంది మహిళలము మౌన దీక్షకు కూర్చుంటున్నాం. ఈ రోజంతా సాయంత్రం వరకు ఇక్కడే మౌన దీక్ష కూర్చుంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.